దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తెలంగాణ స్టేట్ లేదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దీరావత్ శ్రీనివాస్ నాయర్ గారిని కలవబోతున్నాము. ఈ సంస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఏంటి అనేది తెలంగాణ స్టేట్ లేదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దీరావత్ శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ లెదర్ సెక్టర్ ఇన్ తెలంగాణ అన్నమాట. నేను బాధ్యత తీసుకున్నప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి. నేను ఏం చేశానంటే దేశం లోపలనే పెద్ద సంస్థలైన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత FDDI ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, వాటితోని MOU కుదుర్చుకొని వాటిల లోపల మా యొక్క తెలంగాణ పిల్లల్ని ఎంపిక చేసుకొని అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళకు శిక్షణ ఇప్పించడం జరిగిందండి. అది ఒక కార్యక్రమం చేసాం. దాని తర్వాత రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మనకు చాలా తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా భద్రపరచుకుంటూ ఏమాత్రం అవి ఇబ్బంది కాకుండా ఆ ప్రకారంగా వాటిని మేము కాపాడుకుంటూ వాటిని ఏ విధంగా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇది చేసుకుంటూ ఇది చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఒక 6 లోపల కేంద్ర ప్రభుత్వం అండ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో ఒక 17 ఒక మినీ లెదర్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లోపల దాంట్లో లోపల అది కనుక వచ్చినట్టయితే కనుక మనకు అందరికీ ఒక ఇన్స్పిరేషను, అందరికీ ఒక రోల్ మోడల్ లాగా ఉంటుంది ఇది మినీ లెదర్ ఇండస్ట్రీస్ పార్కు. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతాయి కూడా కొన్ని చోట్ల లోపల మనకు లెదర్ పార్క్స్ ఉన్నాయి. ఆ లెదర్ పార్క్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. అయితే దాంట్లో లోపల గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. మరి ఇక్కడ మేము ఏదైతే ఈ మిగతా వాటి లోపల ఏమాత్రం ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించకుండా కేవలం PPP మోడల్ లోపల MOU ఒక మల్టీ నేషనల్ కంపెనీస్తో కుదుర్చుకొని వాళ్ళని అక్కడ పిలిపించేసి ఆ యొక్క ఆ యూనిట్స్ లోపల ఏవైతే మేము అనుకుంటున్నామో 6 లోపల వాళ్ళతో పెట్టించేసి మా ఏవైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ని యాన్సిలరీగా ఆ యొక్క పెద్ద పెద్ద యూనిట్స్కి ఉపయోగపడేలాగా తయారు చేద్దామని మా యొక్క ఉద్దేశం ఉంది.